రుణ మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటన ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ప్రభుత్వం రాగానే 5 సంతకాలు పెట్టారు మన ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాని మీద ఒక స్టడీ చేసి స్టడీ యొక్క రిజల్ట్ను పబ్లిక్ అందించాలనే ఉద్దేశంతో ఒక గడువు పెట్టి 1,50,000 రూపాయల వరకు ఉన్నటువంటి రుణాన్ని అంతా మాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. పార్టీ ప్రకటించింది, ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్, నాట్ ద పార్టీ. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంటు ఆయన ఇచ్చినటువంటి దాన్ని దాదాపు 960 కోట్ల రూపాయలను రోసే గారు ముఖ్యమంత్రి గారు వస్తానే చెల్లించేశారు. రోసే గారు ఇచ్చినటువంటి అప్పులను కిరణ్ కుమార్ రెడ్డి గారు చెల్లించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అప్పులను చంద్రబాబు నాయుడు గారు చెల్లించారు. వాట్ ఐ మీన్, ప్రభుత్వం శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, ఆ చీఫ్ మినిస్టర్ పోస్టు శాశ్వతం అన్నటువంటి విషయాన్ని గురించే మీ దృష్టికి నేను తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే 50,000 రూపాయల లోపు ఉన్నటువంటి అన్ని అప్పులను అందరికీ ఇచ్చేయటం జరిగింది. ప్లస్ 50,000 పైచిలుకు 150,000 లోపు ఉన్నటువంటి వాళ్లకు 20% మొదటి విడత ఇవ్వటం జరిగింది. రెండో విడత ఇవ్వటం జరిగింది, మిగతా 20%. మూడో విడత 20% ఇవ్వటం జరిగింది. మొత్తం కలిస్తే 50,000 పైచిలుకు ఉన్నటువంటి వాళ్లకు 60% వరకు ఇవ్వటం జరిగింది. ప్లస్ ఇంట్రెస్ట్, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. 4వ విడత 5వ విడతకు 19-20 బడ్జెట్లు కేటాయించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇవ్వటం జరిగింది. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది. జియో నెంబర్ 38 ఇవ్వటం జరిగింది. పీడీ అకౌంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. 4వ విడతలో దాదాపు 380 కోట్ల రూపాయలు చెల్లింపులు కూడా జరిగినాయి. ఇంతలోపల ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి వచ్చి రైతులకు అది శాపంగా మారింది. ఎలక్షన్ కోడ్ వచ్చి లేకుండా ఉంటే అందరికీ డబ్బులు మొత్తం కలిసి రైతులకు అందరికీ 150,000 రూపాయలు ప్లస్ 10% ఇంట్రెస్ట్ ప్లస్ 10% ఇంట్రెస్ట్ లెక్కన అందరికీ అప్పులు తీర్పు ఉండేటి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.